రెండో పని చేసిన మనం మనం ఈ సొసైటీని రిజిస్ట్రేషన్ ద్వారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం అప్పు తెచ్చుకుందామని ట్రై చేసినాం ఆంధ్ర బ్యాంకుల దగ్గర పోతే నెల నెలవారి రోజులు ఇప్పించుకున్నారు మేము ఆటోలోకి ఇవ్వకపోవడం ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర పోయినాం వాళ్ళని పిలిపించి మాట్లాడి కిందికి వెనక్కి పెట్టిన ఈ కాయలు ఉన్నారు ఆ కాయలు ఉన్నారు నెల తర్వాత వాళ్ళు కూడా ఇవ్వకపోవడం ఏక విధంగా కాదని మంచిది దేవేంద్ర రెడ్డి గారిని కలుసుకున్నాం బీసీసీబీ బ్యాంక్ కెళ్ళి ఇవ్వని అడిగాం మంచిదన్నా ఇస్తా అన్నాడు పదిహేను రోజుల నెల మళ్ళీ చెప్పలేకపోతున్నా ఏదైనా గ్యారంటీ పెట్టండి ఇచ్చినట్లేదు నా పదవులు ఒప్పుకుంటలేదు సరే ఏం చేద్దామని ఆలోచించి ఎవరు పెట్టుకొని ఎంత ముందు అవుతారు ఇక మరి ఏదో నేనే పెట్టానని చెప్పి అది పెడదామనే వరకు కరోనా వచ్చింది కరోనా వచ్చి 45 రోజులు లాక్డౌన్ వచ్చింది దాని వెంటనే మనకు కొత్త రిజిస్ట్రేషన్ విధానం వచ్చి ధరణి రావడం వల్ల కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ బంద్ అయింది ఒక్కటికి ఒకటికి 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 అడ్డం వచ్చి మనకు ఏడాది పట్టింది లాస్ట్ ఏడాది దళ్ళంటే ఇవ ఇవాళ నిజంగా మన ఆటో క్రెడిట్ సొసైటీ యొక్క ఉద్దేశం లక్ష్యం ఇవ ఈ రోజుతో తొలి అడుగు పడబోతాము ఏంటి మన లక్ష్యం ఏంటిది కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నాం మనం మొట్టమొదట మీ అందరి ఆలోచన విధానంలో మార్పు రావాలి రావాలి విమానం నడిపే పైలట్ డ్రైవరే ఆటో నడిపే మీరు కూడా డ్రైవరే విమానం నడిపే పైలట్ బయటకు పోతుంటే వాళ్ళ భార్య బయటకు వచ్చి టాటా చెప్తారు ఇంటికి రాగానే పిల్లలు ఎదురుకపోయి డాడీ అని అలుముకుంటారు సంతోషంగా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని లోపలికి పోతుంటారు మరి ఆయన డ్రైవరే మన డ్రైవరే మరి మనకు కూడా ఆ గౌరవం దక్కాలి మనకు కూడా ఆ ప్రేమ దక్కాలి ఆప్యాయత మీరు కూడా మీ భార్యతో మీ పిల్లలతో పంచుకునేంత గొప్పగా మీ వ్యక్తిత్వంలో మార్పు రావాలి మీ జీవితంలో మార్పు రావాలి ఇవాళ మేము చేయాల్సిందే కాదు మీరు మారాల్సింది కూడా ఉన్నది నా దృష్టిలో చేయాల్సింది కొన్ని చేస్తున్నాం ఇవాళ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొన్ని చేస్తున్నాం మొట్టమొదటి మీకు లైసెన్స్ ఇప్పించాం పైసా ఖర్చు లేకుండా రెండవ పని మీకు అందరికీ ఉచితంగా రెండు జతల బట్టలు ఇస్తా ఉన్నాం డ్రెస్ ఇస్తా ఉన్నాం మీ అందరికీ కూడా మూడవది మీ అందరికి ఇన్సూరెన్స్ 4 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కూడా మీకు కల్పిస్తా ఉన్నాం ప్రమాణవశాత్తు చనిపోతే 4 లక్షలు ఏదైనా కారణం వల్ల ఎందువల్లనైనా చనిపోతే కూడా 2 లక్షల రూపాయలు మీ భార్యకి అందజేసే మీ కుటుంబ సభ్యులకు మీ నామినీకి అందజేసే కార్యక్రమం తీసుకొచ్చాం 4వ లక్షం ఏం తెచ్చినాం ఏదైనా ఇంట్లో శుభ కార్యక్రమం జరుగుతాయి పెళ్లిళ్ళు జరుగుతాయి 5100 రూపాయలు ఆటో కార్మికుడి పిల్లల పెళ్లిలోకి అందిస్తాం ఏదైనా అశుభం జరిగితే దురదృష్టవశాత్తు చనిపోతే వెంటనే అంత్యక్రియలు జరపడానికి కూడా ఒక 5100 రూపాయలు అందజేస్తాం.